మహబూబ్నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మన్ని శ్రీనివాసరెడ్డి పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. నాగర్ కర్నూలు ఎంపీ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించారు కేసీఆర్. తెలంగాణ భవన్లో మహబూబ్నగర్ నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఇప్పటి వరకు 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. సుమిత్ర, ఈరోజు జరిగిన 2 పార్లమెంటు నియోజకవర్గాల మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశం పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో నిర్వహించారు. కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం ముగిసింది. సమావేశంలో మహబూబ్ నగర్ ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న మన్నె శ్రీనివాసరెడ్డికి మరోసారి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు అధినేత కేసీఆర్ వెల్లడించడం జరిగింది. అదేవిధంగా నాగర్ కర్నూలు స్థానం బీఎస్పీకి కేటాయించే అవకాశం ఉన్నట్టు ఈ సమావేశంలోనే స్పష్టం చేయడం జరిగింది. దీంతో నాగర్ కర్నూలు స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ కారణంగా ఖచ్చితంగా నాగర్ కర్నూలు స్థానంలో బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కేటాయిస్తారని మనం చెప్పుకోవచ్చు. ఒక స్థానంలో ఈరోజు జరిగిన 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఒక స్థానం సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, మరో స్థానం బీఎస్పీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రంగంలోకి దిగే అవకాశం ఉంది. గత 2 రోజుల నుంచి జరుగుతున్న ఈ సమావేశాలతో ఇప్పటివరకు 5 అభ్యర్థులను లోక్సభకు పార్టీ ప్రకటించినట్లయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ పెద్దపల్లి స్థానాలకు బోయినపల్లి వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్ను ఖరారు చేయగా ఖమ్మం మహబూబాబాద్ స్థానాలకు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవితలను ఖరారు చేశారు. ఈరోజు మహబూబ్ నగర్ స్థానానికి మన్నె శ్రీనివాసరెడ్డి పేరును ఖరారు చేశారు. దీంతో ఈ 6 నియోజకవర్గాల్లో 5 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. పొత్తుల్లో భాగంగా ఈ మరో నియోజకవర్గాన్ని బీఎస్పీకి కేటాయించడంతో బీఎస్పీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్కర్నూలు నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థులను గత 3 రోజులుగా కేసీఆర్ ఖరారు చేస్తూ వస్తున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్స్.